తన కష్టం వచ్చినా సుఖం వచ్చినా డబ్బు ఉన్నా లేకపోయినా అనారోగ్యంతో ఉన్నా ఆరోగ్యంతో ఉన్నా పదవులు పీఠాలు ఉన్నా లేకపోయినా అత్యున్నత పీఠం మీద కూర్చున్నా అనవరం మెట్ల మీద కూర్చున్నా ఒకేలా ప్రేమించగలిగినటువంటి మిత్రుడు ఉంటే ఆ జీవితంలో వాడు అదృష్టవంతుడు కింద లేక అటువంటి స్నేహితుడిని సంపాదించాలి. ఆడైనా మగైనా ఎవరైనా పర్వాలేదు, స్నేహం అంటే అది. ఎంతకైనా నాలుగు డబ్బులు ఉన్నప్పుడు మన దగ్గర చేరడం, పంపడం, గెలపడడం, అయిపోగానే ఖాళీ చేసేయడం, ఇది కాదు స్నేహాలు. ఇక్కడ 20 ఏళ్ళప్పుడు సంపాదించిన స్నేహితుడు 70 ఏళ్ల వరకు మిగలగలిగితే కుటుంబ మిత్రుడుగా అది.